ఎక్స్ప్రెస్, అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. డైలాగులు చెప్పడంలో దిట్ట ఎన్టీఆర్, మాటలతో మాయ చేసే మాంత్రికుడు త్రివిక్రమ్, వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న సినిమా ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథి. ఇక అక్కడ జరిగిన సందడి మామూలుగా ఉంటుందా? క్లాప్ కొట్టేటప్పుడు ఏం చెప్పాలి? నాకు అసలే భయం సార్, చేతులు వణుకుతున్నాయి అని పవన్ కళ్యాణ్ తగ్గు స్వరంలో అంటే చుట్టూ ఉన్నవాళ్లు పకపక నవ్వేశారు. క్లాప్ బోర్డ్ ని పక్కకు తీయకుండా అలాగే పట్టుకుని ఉన్న పలానా మోకాళ్ల మీద ఆయన వంగి కూర్చున్న తీరు చూసి ఎన్టీఆర్ నవ్వు ఆపుకోలేకపోయారు. ఇంతకీ నేను ఏవైపు చూసి దండం పెట్టాలి అని ఎన్టీఆర్ అర్థం కానట్టు అడగడంతో చుట్టూ ఉన్నవారందరూ పగలబడి నవ్వేశారు. ఇక ఎన్టీఆర్ కి ఫస్ట్ క్లాప్ ఇచ్చిన పవన్ వెంటనే కొద్దిసేపు ఎన్టీఆర్ ముందు మోకాళ్ల మీద కూర్చున్నాడు. పవన్ సడన్ గా చేసిన ఈ పనికి అవాక్కవ్వడం అందరి వంతు అయింది. అరా నిమిషం దేవుడికి దండం పెట్టుకుని పవన్ వైపు చూసిన తారక్ పవన్ మోకాళ్లపై కూర్చోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి పవన్ వద్దకు వచ్చి పవన్ ని లేపడం జరిగింది. ఇలా ఆద్యంతం ఆత్మీయుల సమక్షంలో ఘనంగా జరిగింది ప్రారంభోత్సవం. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో సోమవారం ఉదయం 11 గంటలకు మొదలైన ఈ సినిమాను హారిక అండ్ హాస్ని క్రియేషన్ సంస్థ నిర్మిస్తోంది. ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు, అనిరుద్ధ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ సతీమణి, లక్ష్మీ ప్రణతి, ఆయన తనయుడు అభయరామ్ కూడా హాజరయ్యారు.